వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రభు అంటున్నాడు, మీ శ్రమలలో నేను, ఎందుకంటే శ్రమ అనుభవం లేని వాడను కాను, మీ వలే నేను కూడా శ్రమలను అనుభవించి మిమ్మలను కాపాడుడు కొరకు నేను కూడా సిలువలో శ్రమలను భరించి ఉన్నాడు మన దేవుడు. కనుక మనము శ్రమలను మనకే ఉన్నాయి, దేవుడికి ఏం తెలుసని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకన్నా ముందు శరీరధారి అయిన దినాలలో మహారోదనముతో కన్నీటితో వేదనతో ఆయన శ్రమల నుండి విడిపించగలిగిన దేవునికి ప్రార్థనలు చేసి ఆయన యాచనలను సమర్పించి దేవుడు ఆయన కుమారుడుగా అంగీకరించబడి ఉన్నాడంట. ఆయన కుమారుడుగా అంగీకరించబడి ఉన్నాడు. ఈరోజు అంత శక్తివంతమైన దేవుడు మన శ్రమ అనుభవము ఎరగని వాడు కాదు, మన శ్రమలను బాగా ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రము. అలా ఒక మరి రెస్టారెంట్లో ఒక మీటింగ్ జరుగుతూ ఉందంట. ఒక పాస్టర్ గారు ఆ రెస్టారెంట్లో ఆయనను ఆహ్వానించారు. ఏదో ఫంక్షన్ జరుగుతుంది, పాస్టర్ గారిని కూడా ఆహ్వానించారు. పాస్టర్ గారు, మీరు వచ్చి మరి కాసేపు దేవుని మాటలు తెలియచేయండి అని అన్నప్పుడు ఓకే, ఆయనకు అవకాశం ఇచ్చారు. కనుక దేవుని మాటలు ఏదికి మీద ఆయన దేవుని కొరకు మాట్లాడటానికి మరి ఏదికి మీదకి వెళ్ళినప్పుడు అక్కడ మరి మొదటిగా దేవుని కొరకు ప్రార్థన చేశాడు. బిడ్డలందరినీ కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవుని వల్ల శక్తి పొందుతాం అని తెలియపరిచినప్పుడు అందరూ కూడా ఉత్సాహంగా దేవునిలో ఆశీర్వాదాలు ఉన్నాయని సంతోషంగా దేవుని మాటను అంగీకరించారు. అంగీకరించిన తర్వాత మరి అక్కడ మరి మీ దగ్గర ఎవరి దగ్గరైనా మరి ఒక నోటు 2000 నోటు కానీ 500 నోటు కానీ ఎవరి దగ్గరైనా ఉన్నదా అని అడిగినప్పుడు అక్కడ ఎదురుగా ఉన్న ఒక పెద్ద ఆయన లెగిసి ఆయన పర్సులో నుంచి ఒక కొత్త నోటు 2000 నోటు తీసి ఆయన చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ కొత్త నోటు తీసుకుని అందరికీ ఇలా చూపించాడు. చూపిస్తే ఇది ఎలాంటి నోటు చెప్పండి? కొత్త నోటు పిళ్ళపిళ్ళలాడుతూ ఉన్నది, కనుక మీరందరూ చూశారు కదా అని అన్నాడు. అన్నప్పుడు చూశాము అన్నారు. ఆ నోటును తీసుకుని చేతిలో మడిసి దాన్ని నలిపివేస్తున్నాడు. నలిపివేసి మళ్ళా తీసి మళ్ళా అందరికీ చూపించి మళ్ళా ఏం చేస్తున్నాడు చెప్పండి? బాగా నలిపేస్తున్నాడు. నలిపేసేసి బాగా అది నలిగిపోయింది, ఇక ఎందుకు పనికిరాదు, చెత్త కుప్పలో వేసే అంత విధిగా తయారు చేసాడు. దాన్ని తయారు చేసేసినాక మరి ఇప్పుడు ఈ నోటు పనిచేస్తుందా అని అడిగితే ఎవరూ మాట్లాడతలేదు. ఆ డబ్బులు ఇచ్చిన ఆయన అంటున్నాడు, పనిచేస్తుందండి అంటున్నాడు. ఎలా పనిచేస్తుంది ఈ నోటు? ఎలా పనిచేస్తుంది? పూర్తిగా దానిని నలిపివేశాను, కనుక దాన్ని మడతలు తీస్తుంటేనే తిరిగిపోతుంది. అలా నేను నలిపివేసిన నోటు ఏ రీతిగా నీకు పనిచేస్తుంది అని అడిగాడు. అడిగితే మరి నేను రిజర్వ్ బ్యాంకుకి వెళ్ళి దానిని మార్చుకుని మరలా సరికొత్త నోటుగా నేను తయారు చేయగలనండి, కనుక దాన్ని చెత్త కుప్పలో మాత్రం మీరు వేయకండి అన్నాడు. అన్నప్పుడు అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, ఈ నోటు ఇంత నలిగిపోయి మరి అది ఎందుకు పనికి రాకుండా అంత మరి ఇదిగా అయిపోయిన ఈ నోటు పనిచేసినప్పుడు మరి మానవుడు అనేక మంది పాపాలలో శాపాలలో భయంకరమైన దుర్వ్యసనాలలో మరి నలిగిపోయిన పాపుల కొరకు యేసు ప్రభువారి నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. కనుక మరి సమస్తమైన పాపాలలో ఉన్నవారు పనికొస్తారా? ఎవరికైనా వారిని చూస్తే మనం ఏమంటాం చెప్పండి? వీడు పాపములో జీవిస్తున్నాడు. కనుక 5 భర్తలు కలిగిన ఒక స్త్రీ మరి ఆ సమాజంలో ఆమె వెలివేయబడి ఎలా ఉంది చెప్పండి? ఎవరికి పనికిరాని స్త్రీగా
ఉన్నది. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు, ఈమె కూడా నాకు పనిచేస్తుంది అంటున్నాడు. సమాజం వెలివేసింది కదా, ఐదుగురు భక్తులతో ఆమె జీవితంలో ఎలాంటి సంతోషం లేకుండా శాపగ్రస్తమైపోయిన ఈ స్త్రీ కూడా నాకు పనిచేస్తుంది అంటున్నాడు. అలాగే నశించిన దానిని వెతకి రక్షించడం కొరకే మనిషి కుమారుడు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నా, దోషకుడైనా హింసకుడైనా హానికరుడైనా, సౌలు ఎలాంటి వాడు చెప్పండి, హింసకుడు దోషకుడు హానికరుడైన వాడిని కూడా దేవుడు అన్నాడు, నీవు నాకు పని చేస్తావు, నీవు నా కుమారుడుగా అంగీకరించబడతావు. సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావంటే, ప్రభువా నేను నీకు ఏమి చేయాలి, నీ శక్తిని తెలియకుండా నీ గురించి అనేక రకాలైన మాటలే మాట్లాడానా, దూషణ మాటలు మాట్లాడానా, అనేక రకాలైన హానికరమైన పనులు చేశానా, అనేక పాపాలు చేశానా, కనుక నేను ఎలా పనిచేస్తాను ప్రభువా నీకంటే, నీవు నాకు పని చేస్తావు, ఎందుకంటే నీ వలన నేను మహిమ పొందుతాను. కనుక నీవు ఎంత హానికరుడువైనా, నరహంతకుడువైనా, ఎపిశారువైనా, అలాగే దొంగవైనా, అలాగే భయంకరమైన దుర్వ్యసనాలలో భయంకర ఎపిశారులైనా, మీరు నాకు పని చేస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మిమ్ములను నేను మరలా ఈ కొత్త నోటును రిజర్వ్ బ్యాంకులోకి తీసుకువెళ్ళి సరికొత్త నోటుగా ఏ రీతిగా ఆ పెద్ద ఆయన తయారు చేస్తానన్నాడో, వానికన్నా కూడా నేను గొప్పవాడిని కానా, వారికన్నా కూడా ఈ తాత్కాలిక ఈ నోటు కన్నా కూడా మీరు నాకు విలువైన వారు కాదా అంటున్నాడు. దేవునికి స్తోత్రము. కనుక మన జీవితంలో ఎంత బలహీనతలో ఉన్నా, ఎన్ని రకాల శోధనలో ఉన్నా, అలాగే నేను పనికి రాను, నా ప్రార్థన దేవుడు వినడు అన్న దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నేను నిన్ను నూతన సృష్టిగా తయారు చేస్తాను. హల్లెలూయా. నీవు నూతన సృష్టిగా మారుతావు. యేసుక్రీస్తు నందు ఉన్నవాడు ఇదిగో పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయును కొత్తవాయును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు నాలోకి వస్తే, నీవు నా మాటను అంగీకరిస్తే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నూతన సృష్టిగా తయారు చేస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీవు పాపాల్లో జీవిస్తున్నా, అలాగే భయంకరమైన హానికరుడిగా జీవించిన ప్రభు ఏమన్నాడు చెప్పండి, ఆయన పాపుల్ని పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను నేను పిలవరాలేదు. ఈయన ఏంటండి ఇంత గొప్ప దేవుడు, అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు ఈ లోకంలో, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే మాలాంటి గొప్పవారు ఆయనను ఎంబడిస్తుంటే పనికిరాని మనుషులతో కలిసి భోజనం చేస్తాడేంటి, అలాగే పాపులలో నివసిస్తాడండి ఈయన ఏమిటి అని పక్కనున్న వారు అంటే, యేసు ప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి, నేను వారిని పిలవవచ్చితిని కానీ నీతిమంతులనే వారిని నేను పిలవరాలేదు. వారి కొరకే వచ్చాను. మీరు వెలివేసిన వారు, శపించబడిన వారు, మీ దృష్టిలో ఎవరైతే వారు ఎవరైతే నేరస్తులుగా తోసివేశారో, ఎవరినైతే సమాజంలో నుంచి నెట్టివేశారో, వారిని నేను దేవుడు ఏమన్నారు చెప్పండి పిలవ వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడు మన శ్రమలలో అనుభవము లేనివాడు కానీ కాదు అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఎబ్రీలకు రాసిన పత్రిక 1:1 దేవుడు పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవర్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినాలలో ఏమన్నారు చెప్పండి, కుమారుని ద్వారా మనతో మాట్లాడుస్తున్నాడంట. ఆయన కుమారుని ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు. అనేక మంది ప్రవర్తలు యాజకులు మీతో మాట్లాడారు కానీ మీరు సత్యాన్ని గ్రహించలేకపోయారు. కనుక ఆయన కుమారుని ద్వారా ఈ లోకములో ఇప్పుడు మనతో మాట్లాడి ప్రపంచాలను ఆయన ద్వారా ఏం చేస్తున్నాడు చెప్పండి,
నిర్ణయిస్తున్నాడంట ప్రపంచాలను ఆయన నిర్ణయిస్తున్నాడు నిర్మాణము చేస్తున్నాడు ఆయన ద్వారా కనుక ఈ ప్రపంచమంతా కూడా సాతాను ఏమంటుంది చెప్పండి ఇది నాది అంటుంది ఎందుకంటే యేసు ప్రభువును ఈ లోకానికి వస్తే ఏమంటుందంటే ఈ లోక రాజ్యాలన్నీ కూడా నావే కనుక నీవు ఎందుకయ్యా 40 దినాలు ఉపవాసం ఉన్నావు నీ తండ్రి ఏ మాత్రం కూడా నీ ఆకలి తీర్చలేకపోయాడు నీకు దాహాన్ని ఇవ్వలేకపోయాడు కనుక నీవు ఒక్కసారి నాకు సాగిలపడితే ఈ లోక రాజ్యాలన్నీ నావే ఈ మనుషులందరినీ అప్పగిస్తా అలాగే నీవు రాజుగా చేస్తా ఒక్కసారి నీవు నాకు సాగిలపడు సమస్త రాజ్యములో ఉన్న వైభోగమంతా నేను నీకు అప్పగిస్తా అని అంటున్నాడు సాతాను అంటే యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి కనుక సాతానా నీవు నా యొద్ద నుండి పొమ్ము పొమ్ము ప్రభువైన నీ దేవునికి బ్రొక్కి ప్రభువైన నీ దేవునికి ఆయనను మాత్రమే సేవింపవలను మాత్రమే సేవింపవలనని నీకు తెలియదా ఆయన నోటి మాట వల్ల సమస్త ఈ మనుషులందరూ కూడా బ్రతుకుతారు ఈ విషయం నీకు తెలియదా అని ఎదిరించినప్పుడు సరే నీ అంతము చూస్తాను అని సాతాను ఏం చేస్తాడు చెప్పండి వెళ్ళిపోయాడు కనుక వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు ఈ ప్రపంచాన్ని నా బిడ్డలను కాపాడి ఒక రాజ్యముగా చేయడానికి నేను ఈ లోకములు అనేక శ్రమలు అనుభవించడానికి ఈ లోకానికి వచ్చాను కనుక ఆయన మనుషుని పోలిగా ఉన్నాడే కానీ దేవుని శక్తిని ఆయన కలిగి ఉన్నాడు కనుక మనుషుని రూపములో ఉన్నాడు కానీ సాతానుకు అర్థం కాటల్లా మనుషులకి అర్థం కాటల్లా కనుక ఆయన చూస్తే మనిషి రూపములో ఉన్నాడు కానీ ఆయన శక్తి ఎలా ఉందో చెప్పండి దేవుని శక్తిని కలిగిన వాడిగా ఉన్నాడు కనుకని చూడండి యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు లోకములోనికి పంపలేదు ఆయన యందు విశ్వాసముంచే వారికి తీర్పు తీర్చబడదు విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడి ఉన్నది దేవుడు ఎంతో ఈ లోకాన్ని ప్రేమించెను కనుక తన కుమారుని ద్వారా తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవముగా పొందునట్లుగా ఆ కుమారుని ఏం చేశాడు చెప్పండి వారసునిగా నిర్మించాడు ఈ లోకములో నా వారసుడు ఈయన యేసు ప్రభు వారు ఎలా వచ్చారు చెప్పండి తండ్రి కుమారుడు ఎందుకంటే ఆయన వారసుడు దేవుని వారసుడు ఆయన మనుష్యుని యొక్క స్వరూపములో ఉన్నాడే కానీ ఆయన దేవుని యొక్క కుమారుడు దేవుని యొక్క వారసుడు కనుక సాతాను అంటుంది నేను వారసుడు అంటుంది ఎందుకంటే ఆదిలో ఆదాము అవ్వలు దేవుని మహిమను పోగొట్టుకుని వీళ్ళందరూ నాకు బానిసలైపోయారు వీళ్ళందరూ కూడా మరి నేను చెప్పినట్లుగా అబద్ధాలు ఆడతారు మోసాలు చేస్తారు నేను ఏది చెయ్యమంటే అది చేసే మనుషులు వీళ్ళు నీవు ఏది చెప్పినా వారు చేయరు నీవు నిజం చెప్పినా వారు నమ్మనే నమ్మరు కనుక వీళ్ళందరూ నాకు సొత్తై ఉన్నారు కనుక వీళ్ళందరూ కూడా నాకు ఒక రాజ్యముగా ఉన్నారు కనుక వీరు నీకు వారసులు కాదు వీళ్ళందరూ నాకు వారసులు వీళ్ళందరూ ఏం చేస్తున్నాడు చెప్పండి సాతాను ఈ లోకములో భయంకరమైన దుర్వ్యసనాల వైపు నడిపిస్తున్నాడు అలాగే ధనవంతులారా తినండి తాగండి సంతోషించండి
ఎందుకంటే మీరు పోయే నరకములో ఇక సంతోషాలు ఉండనే ఉండో, ఆనందాలు ఉండో. ఆనందం అంతా ఇక్కడే మీకు. మన దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఇదిగో పరలోకములో మీ కొరకు సంతోషాన్ని నేను చిత్తపరిచి ఉన్నాను. అక్కడ ఏడుపు ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, ఇక ఎన్నడూ కూడా ఇక మీకు కన్నీళ్ళు రానే రావు. కనుక దేవుడు అలాంటి ఆనందాన్ని మనకు కలగజేశాడు. ఆయన పరలోకములో నుంచి ఈ లోకానికి వచ్చి ఆయన కుమారుని ద్వారా మనల అందరినీ ఏం చేశారు చెప్పండి, తన కుమార్తెలుగా, కుమారులుగా, వారసులుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక నా కుమారులు, నా కుమార్తెలు ఎవరు నన్ను అంగీకరించారు? యోహాను సువార్త చూడండి, 1:12 తన్ను ఎంతమంది అంగీకరించున్నారో వారందరూ దేవుని కుమార్తెలు, కుమారులుగా ఉన్నారు. ఏమన్నారు చెప్పండి, తన్ను ఎందరు అంగీకరించారు? ఎంతమంది అంగీకరించున్నారో వారందరికి అనగా తన నామమందు, తన నామములో విశ్వాసం ఉంచిన వారి అందరికీ దేవుని కుమార్తెలు, కుమారులు, వారసులు అవటానికి దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు, అధికారాన్ని కలగజేశాడు. కనుక వీరందరినీ నా వారసులుగా చేయడానికి ఆయన కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచున్నారో వారందరూ కూడా దేనికి వారసులు చెప్పండి, నిత్య జీవానికి వారసులుగా ఉన్నారు. యేసు కుమారుని అంగీకరించని వాడు జీవమును చూడడు కానీ మరణమునే చూస్తాడు అంటున్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచని ప్రతి ఒక్కడు జీవము లేదు. వారిలో ఏముంది చెప్పండి, మరణమేమున్నది. కనుక ఉండే యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు ఉండాలి నీ హృదయంలో. లేదా ఎవరుంటారు చెప్పండి, సాతాను ఉంటాడు. కనుక ఆ సాతాను ఎక్కడుంటాడు చెప్పండి, దేవుని రాజ్యాన్ని నిర్మించినప్పుడు ఆ రాజ్యములో నుంచి నెట్టివేయబడి పాతాళములో వేదన పడతాడు. వాడి అనుసరులు, అలాగే వాడిని అనుసరించిన వారందరూ కూడా నిత్య నాశనములో పాలు పొందుతారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక వీళ్ళందరినీ కూడా నా వారసులుగా చేసుకున్నటకు నిత్య జీవము పొందునట్లు వారికి నేను అనుగ్రహించున్నాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చటానికి దేవుడు లోకములోనికి ఆయనను పంపలేదు. తీర్పు మీ మీద ఇప్పుడు ప్రకటింపబడదు. దేవుని కుమారుణ్ణి ఎంత ఘోర పాపి అయినా, ఎంత ఘోర అబద్ధికుడైనా, ఈరోజు నీవు కాలు జారిపడినా, కాలు లేకపోతే నిలబడినా, దేవుడు అంటున్నాడు నీవు నా వారసుడివే, నీవు నా కుమార్తెవే, నా కుమారుడివే. జారి పడినా సరే, ఈరోజు నీవు పాపములో పడిపోయినా సరే, దేవుడు అంటున్నాడు నన్ను నీవు అంగీకరించున్నావు కనుక నీవు నా వారసుడు, నీ మీద తీర్పు లేనే లేదు. తీర్పు నీకు ఇక ప్రకటింపబడదు. కనుక ఇది అనుకూల సమయము, ఇదే నీకు రక్షణ దినము. ఈ రక్షణ దినాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి, కొంతమంది రక్షణ పొందండియా, మీ ఆత్మను రక్షించుకోండి అండి, మాకెందుకండి ఇంత ఆస్తులు ఉన్నాయి. కొంతమంది అంటున్నారు మాకెందుకు ఇంత ఆస్తులు ఉన్నాయి కదా, ఈ రక్షణ అవసరమా? ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏసీలు తిరుగుతున్నాయి, అలాగే మా ఇంట్లో చుట్టూ కాపుదల మా గోడలు ఉన్నాయి, మాకు పారీ గోడలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఎందుకంటే ఇంకెందుకండి మాకు రక్షణ కావాలంటే సెక్యూరిటీని కూడా మేము పెట్టుకుంటాం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు నీ ఆత్మరక్షణ ఉన్నదా? ఒక అతను అంట డబ్బులు లెక్కేసుకుంటా ఉన్నాడంట. ఒక దైవ సేవకుడు మధ్యాహ్నం పూట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ గృహాన్ని చూపిస్తున్నాడు, నా కుమారుడా నీవు వెళ్ళి ఆ ధనవంతుడికి సమయం అయిపోయింది అని సువార్త ప్రకటించిరా అని ఊరు చివర ఎక్కడో ప్రార్థన చేసుకుంటున్న దైవ సేవకుడికి ఆ ఊళ్ళో ఉన్న భవనాన్ని చూపించాడు. ఆ దైవ సేవకుడు ఎండలో పడి ఏం చేశాడు చెప్పండి, ఆ ఇంటికి ఎత్తుక్కుంటూ వెళ్ళాడండ. వెళ్ళినప్పుడు ప్రభువా ఇదే నా గృహం అంటే ఇదే అని చెప్పినప్పుడు ఆ గృహంలోనికి వెళ్ళి డోరు కొట్టాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి డోరు కొట్టగానే
అతను ఏంటంటే మధ్యాహ్నం డబ్బులు కలెక్షన్ అంతా వచ్చిందిగా మనసు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. లెక్క పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు వచ్చి, అయ్యా నేను దైవ సేవకుణ్ణి కనుక దేవుడు నీకు ఒక వర్తమానం తెలియజేయమని చెప్పాడు, అది ఒక్కసారి ఒక్క 2-5 నిమిషాలు మీరు సమయం ఇస్తే మరి దేవుని మాట తెలియజేస్తానయ్యా అని చెప్పాడంట. ఇప్పుడు నాకు సమయం లేదు నువ్వు వెళ్ళు అన్నాడంట. అంటే కాదండి, దేవుని మాట వినాలయ్యా మీరు కనుక దేవుడు తెలియజేశాడు కనుక ఒక్కసారి దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అండి. ఇప్పుడు లేదు రేపు రా అన్నాడంట. రేపు పొద్దున్నే దైవ సేవకుడు ఆయన లెగక మునిపే వెళ్ళి ఆ గుమ్మం దగ్గర కాపలాగా కూర్చునున్నాడు. కూర్చుండి, ఏంటయ్యా పొద్దున్నే వచ్చావండి, దేవుని మాట నాకు దేవుడు తెలియపరుస్తున్నాడండి మీ గురించి చెప్పమని అంటే, నేను వినను, అసలు యేసు ప్రభు అంటే నాకు అసలు గిట్టనే గిట్టదు కనుక నేను వినను, నీవు నాకు చెప్పవద్దు అన్నాడంట. అన్నప్పుడు ఆ దైవ సేవకుడు అక్కడే మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా మరి మీరు చెప్పినట్లుగా ఆ గృహానికి వెళ్ళి నీ వర్తమానాన్ని తెలియచేయాలని నేను ఎంతో ప్రయాసపడ్డానయ్యా. వాళ్ళు అంగీకరించలేదు ప్రభువా, నీవే చూసుకోమని చెప్పి దైవ సేవకుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను పడుకున్నప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి అతని దగ్గరకు వచ్చాడంట. వచ్చి అంటున్నాడు, రా అంటున్నాడంట. రా అంటే నేను ఎక్కడికి రావాలి అంటున్నాడు. అంటే మరి రా, నీవు నాతో పాటు వెళ్ళాలి అంటే అంటున్నాడు. అయ్యా నాకు కొద్ది సమయం ఇవ్వండి, నాకు కొద్ది సమయం ఇవ్వండి అంటున్నాడండి. అదే ఎందుకంటే ఈ ఆస్తిపాస్తులు ఉన్నాయి, నా బిడ్డలందరికీ అప్పగించాలి, నేను ఎంతో సంపాదించాను కనుక నాకు కొద్దిగా సమయం ఇవ్వండి అంటే ఇక నీకు సమయం లేనే లేదు. దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే, నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28కి. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్దీ ఈ బిడ్డ అవసరం లేదు నాకు, ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను, ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోధించాను ఆయనను. రోధించిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేరే పిల్ల ఆపరేషన్ చేంజ్ చేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట, అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్యలో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నారు. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువుల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాతో నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30కి ఇచ్చారు. దాంతో నేను చాలా అశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారిని లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరరావుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత
వాళ్ళని అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నా నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపలకు బ్లడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల నువ్వేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను ప్రభు, నాకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే ఇద్దరు చేసి వాళ్ళు రామవరపు నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నాడే అరగంట పట్టిద్దమ్మ, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేసరికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి, నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి, దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక.